నమస్తే ఫ్రెండ్ అమ్రాణి సామ్సంగ్ మైక్రో ఓవెన్ స్మార్ట్ షెఫ్ ఇరోజు సర్కి మంచి ఎమ్మి రెసిపీ అన్నమాట చాలా 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 మనం చికెన్ గాని ఫ్రాన్స్ గాని లేకపోతే ఏదైనా ఎలాైనా ఫిష్ గాని ఏవైనా మటన్ గాని ఇలాంటి వండుకున్నప్పుడు మనకి దాంట్లోకి హోటల్లో ఎక్కువ చూస్తాం మనం రాగి సంగటి అది ఎలా చేసుకోవచ్చు ఎలా చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుందని చూపిస్తాను మనం ఓవెన్ లో కూడా రాగి సంగటి ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట చాలా పర్ఫెక్ట్ గా చేసి చూపిస్తాను చాలా ఈజీగా కొంచెం కొలతలతో ఆ కొలత ఫాలో అయితే మీకు కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుంది దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేద్దాం మనం దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ వచ్చేసరికి మనకి రైస్ నేను వచ్చేసరికి 200 గ్రామ్స్ అలా ఉంటుంది రైస్ అలా తీసుకోవాలి 200 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను చూసారు కదా ఈ రైస్ వచ్చేసరికి మనం వండుకునే నార్మల్ రైస్ కాదు ఇది వచ్చేసరికి కోటా బీమ్ అన్నమాట కోటా బీమ్ అంటే తెలుసు కదా స్టోర్ బీమ్ అన్నమాట ఇవైతేనే జిగురుగా బంకగా చాలా అంటే మనకు వచ్చేసరికి చాలా థిక్ గా అవుతుంది అన్నమాట రాగి సంగటికి ఈ బీమ్ అయితేనే పనికొస్తాయి మీకు నార్మల్ అయితే అస్సలు పనికిరావు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసి ఉంచుకోవాల్సింది ఏంటంటే రాగి సంగటికి ఈ బియ్యం అయితేనే చాలా పర్ఫెక్ట్ గా పనికొస్తాయి మీకు కోటా బియ్యం ఓకేనా రేషన్ బియ్యం అంటారు కదా అది అది వచ్చేసరికి తర్వాత మనకి కల్లుప్పు కల్లుప్పు యూజ్ చేయాలి కల్లుప్పు తీసుకున్నాను కొంచెం రాగి పౌడర్ మంచిది ఫ్రెష్ ఇది జల్లించుకున్నది తీసుకున్నా కదా ఇది వచ్చేసరికి రాగి పౌడర్ మనకి 200 గ్రామ్స్ కి 100 గ్రామ్స్ తీసుకున్నాను 100 గ్రామ్స్ అనేది రాగి పిండి అనేది ఉండాలన్నమాట మనకి మనకు వచ్చేసరికి ఈ 200 గ్రామ్స్ కి 100 గ్రామ్స్ సరిపోతుంది యాక్చువల్లీ ఇది ఈ 100 గ్రామ్స్ తీసుకున్నాను వాటర్ వచ్చేసరికి మనకి ఒక గ్లాస్ కి ఒక అంటే డబుల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకు వచ్చేసరికి ఈ స్టోర్ బీమ్ అనేది మనకి పర్ఫెక్ట్ గా రావాలి కాబట్టి ఏం లేదు ఈ ఒక 1 అవర్ నానబెట్టాను ఓకేనా 1 అవర్ నానబెట్టా కాబట్టి కొంచెం ఇరిగిపోయినా ఎలా అయినా సరే రాగి సంగటికి పర్ఫెక్ట్ గా ఇది పనికొచ్చింది ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాం ఇవి వచ్చేసరికి మనం బౌల్ లోకి వాటర్ తీసుకున్నాము ప్లస్ రైస్ కూడా యాడ్ చేసుకున్నాం 1:2 అన్నమాట యాడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా మనం చూసుకుంటూ ఉండాలి ఫస్ట్ అయితే ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను సాల్ట్ చూసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి టేస్ట్ కి సరిపోయినంత యాడ్ చేసుకోండి హెవీగా యాడ్ చేసుకోమాకండి మనకి ఇది ఇప్పుడు లిడ్ పెట్టాలి కంపల్సరిగా లిడ్ పెడితేనే పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది కానీ చూసుకుంటూ ఉండాలి మైక్రోవేవ్ 900 వాటేజ్ లో 15 నిమిషాలు పెట్టాను నేను యాక్చువల్లీ రైస్ కొంచెం మనం సగం టైం అయిన తర్వాత ఎప్పుడైనా చూసుకోవాలి రైస్ అయిన తర్వాత జస్ట్ ఏంటంటే కుక్ అవ్వలేదు అంటే ఇంకా కొంచెం వాటర్ పడతాయి అనుకోండి కొంచెం లైట్ గా అప్లై చేసుకోండి ఏమవదు బయట కన్నా దీంట్లో రైస్ ఏమి పాడవదు పర్ఫెక్ట్ గా రాకపోవడం అనేది ఉండదు పర్ఫెక్ట్ గా వస్తుంది ఓకేనా మనకి 6 మినిట్స్ ఉంది అంటే 16 మినిట్స్ లో 10 మినిట్స్ అయింది అన్నమాట ఒక్కసారి ఓపెన్ చేసి చూసుకుందాం చూసుకొని నిదానంగా చేసుకోవాలి కాబట్టి కుక్ అవుతుంది రైస్ అనేది ఇప్పుడు చూసాం కదా కలిపి పెట్టుకున్నాం కదా కొంచెం బాగా కుక్ అయిపోవాలి మెత్తగా కుక్ అయిన తర్వాత మనం యాడ్ చేసుకుందాం ఎలా యాడ్ చేస్తే బాగుంటుంది అనేది నేను చూపిస్తాను మనకి సెకండ్స్ వచ్చేసింది కదా ఇప్పుడు తీసుకొని మనం జస్ట్ అసలు అయ్యిందా లేకపోతే ఇంకా అవ్వాలా అది ఏం కలపాలి అనేది చూసుకుందాం అయిపోయింది చాలా జిగురు జిగురుగా ఉంటుంది రైస్ అయినది ఇంకా చూసారా ఇంకొంచెం వాటర్ పోస్తున్నాను ఎందుకంటే ఇంకా కొంచెం అవ్వాలి రైస్ మైక్రో పవర్ 900 వాటేజ్ లో ఒక 5 మినిట్స్ పెట్టినాను ఎందుకంటే కొంచెం పలుకుగానే ఉంది రైస్ అనేది ఇంకా నాకు కొంచెం మెత్తగా అయితేనే
वेस तरह टाइम मन पेटू स्मैशेबी अभी मुद्दला मन पेवाल मेत जिगर ऐसी कदा दींप मन इधर ऐडको गट्टी वाटर ऐड मैक्रोवेव चूसरा मेत स्मैश मन कुछ दी इंका बहुत चूसरा अलाइंदोम वासन पवाल काबी वाटर ऐड फस्ट स्मैश अंत कल रिमेनिंग टाइमिंग कंटिन्यू चाहा चूस वन अंड हाफ मिनट तरह वन मिनट तरह कल्कट निदान टाइम अने कंटिन्यू स्मैश चाल सब मन की ओसारी तीस कल्कंदा चूसी लास्ट 40 सेकंड्स उंदी कदा चूसारा असला एम्मीगा एंत मुद्दगा वच्चिंदंटे एंत सॉफ्ट गा एंत थिक गा एंत बागुंदंटे अस्ति आ टाइम पेट्टुकोनि मनं तीसेयोच्चुंदी टाइम పెట్టుకొని ఆటోమేటిక్ గా తీసేస్తే సరిపోతుంది మనకి ఇది రెసిపీ అయిపోయినట్టే రెసిపీ అయితే అయిపోయింది మనం తీసి చూసుకోవడమే వావ్ చూసారా ఇలా రాగి సంగటి ఎంత స్మూత్ గా ఎంత ఇదిగా తయారైందో ఇది చాలా చాలా పర్ఫెక్ట్ గా చాలా అమ్మీగా చూసారు కదా ఇలా చాలా ఈజీగా రాగి సంగటి కూడా మనం చేసుకోవచ్చు చాలా అమ్మీ రెసిపీ మీరు ట్రై చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి కంపల్సరీగా నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను థాంక్యూ థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్ పిక్స్ అయితే పెడతాను రౌండ్ చుట్టి ఓకేనా థాంక్యూ